స్థిర పాలనతోనే సుస్థిర అభివృద్ధి పదేళ్ల అధికారంతో అభివృద్ధిలో చంద్రబాబు అద్భుతాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్య పాలనే అందుకు నిదర్శనం ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలతోనే సైబరాబాద్ రూపకల్పన ఆటో మోడ్లోకి మారిన సైబరాబాద్ అభివృద్ధి అమరావతిలోను అదే తరహా ప్రణాళిక అధికార మార్పిడితో ప్రభుత్వ ప్రాధాన్యతల్లోనూ మార్పు మరోసారి పదేళ్ల అధికారం ఉంటేనే ఏపీ అభివృద్ధి ఆటోమోడ్లోకి వచ్చే అవకాశం స్థిరమైన పాలనలోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా అమలయ్యి క్షేత్ర స్థాయిలో ఫలితం చూపాలంటే అందుకు కనీసం పదేళ్ల సమయం పడుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి అందుకు నిదర్శనం రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి అత్యధిక శాతం అభివృద్ధి ఆ మధ్యకాలంలోనే చోటు చేసుకుంది ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాటిన అభివృద్ధి విత్తనాలు మొలకలై పెరిగి పెద్దై నేడు శాఖోపశాఖలుగా విస్తరించి నేడు మహావృక్షంగా మారింది తెలంగాణలో అత్యధిక ఆదాయం సైబరాబాద్ నుంచే లభిస్తుంది అంతేకాకుండా దేశంలో ఉన్న మొత్తం జీడిపిలో దాదాపు నాలుగు శాతం ఒక్క సైబరాబాద్ మహానగరం నుంచే లభిస్తున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం సైబరాబాద్ నగరం ప్రభుత్వ నిర్ణయాలతో నిమిత్తం లేకుండా సంపద సృష్టి కేంద్రంగా దానంతట అదే ఆటో మోడ్లో వృద్ధి చెందుతుంది నేడు ముంబై చెన్నై బెంగళూరు పూణే నగరాలను తలదన్నే విధంగా సైబరాబాద్లో అభివృద్ధి జరుగుతోంది విభజిత ఆంధ్రప్రదేశ్లో అదే విధమైన ప్రణాళికతో చంద్రబాబు అమరావతి నగరం నిర్మాణం చేయాలని తలపెట్టారు ఆ క్రమంలో అమరావతికి మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టారు అయితే కేవలం ఐదు ఏళ్ల స్వల్ప కాలానికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది దీంతో ప్రభుత్వ ప్రాధాన్యతలు సైతం మారిపోయాయి అమరావతి మహానగర నిర్మాణం కాస్త అటకెక్కి కూర్చుంది ఆ స్థానంలో రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో రాజధానిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్నో న్యాయపరమైన అడ్డంకుల కారణంగా ఆ ప్రతిపాదన కాస్త అర్ధాంతరంగానే నిలిచిపోయింది ఈ తరుణంలోనే ఎన్నికలు కాస్త ముంచుకొచ్చాయి రానున్న ఎన్నికల్లో నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగలరన్న వాదన వినిపిస్తుంది అది కాస్త అయితే తొలుత నిర్ణయించుకున్న ప్రకారం అమరావతి మహానగర నిర్మాణం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది సైబరాబాద్ తరహాలో అమరావతి రూపుదిద్దుకోవాలంటే చంద్రబాబు కనీసం పాటు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పాటు స్థిరమైన పాలనతో ఆంధ్రప్రదేశ్లో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందనేది అధిక శాతం మంది భావనగా ఉంది అప్పుడే అమరావతి సైతం సైబరాబాద్ తరహాలో సంపద సృష్టి కేంద్రంగా మారుతుంది అనంతరం ప్రభుత్వ నిర్ణయాలతో నిమిత్తం లేకుండా దానంతట అదే ఆదాయాన్నిచ్చే ఆటోమోడ్ నగరంగా రూపుదిద్దుకోగలదని ఆర్థికవేత్తల అభిప్రాయంగా ఉంది చంద్రబాబు వంటి సంపద సృష్టికర్తకు కనీసం దశాబ్ద కాలం అధికారం ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా అద్భుతాలు చోటు చేసుకోగలవని ప్రముఖ ఆర్థికవేత్తలే చెబుతున్నారు అందుకు సైబరాబాద్ నగరమే సజీవ ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు దట్ ఈస్ చంద్రబాబు